ప్రజల పింఛన్ల పంపిణీ చంద్రబాబు ప్రభుత్వ విశ్వసనీయతకు చిహ్నమన్నారు ఆర్థిక మంత్రి పయావుల కేశవ్. గత ప్రభుత్వంలో రాష్ట ప్రజలు విసికి వేసారిపోయారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంను రాష్ట ప్రజలు ఆశీర్వదించడంతో ఈ రోజు పండుగ వాతావరణం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సాగుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో మా అనంతపురం ప్రతినిధి సురేష్ ఉరవకొండ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. ఉరవకొండ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. కేశవ్ గారు, ఎలా అనిపిస్తుంది ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి మరీ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు? ఉదయం 6:30 అట్లా ప్రారంభించాం. పండుగ వాతావరణం అంటే ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా మీరు చూస్తూనే ఉన్నారు, మేము వీధిలోకి అడుగు పెట్టగానే అసలు లబ్ధిదారులు కాని వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి నుంచుని ఉంటున్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు. రెండవది, గత ప్రభుత్వంతో ఎంత విసిగి వేసారిపోయారు అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ విశ్వసనీయతకు చిహ్నంగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆ రోజు 2000 అంటే 3000 అన్నాడు. ఆ 3000 ఆయన పెంచడానికి ఎంత దీర్ఘం చేశారో చూశారు. 250 అంటూ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చేశాడు. ఇవాళ 4000 రూపాయల్ని బకాయిలతో సహా ఇస్తాము అని అంటే 5 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆర్డర్స్ ఇవ్వడం కాకుండా ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ కూడా ఆయనే పర్సనల్గా ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాఖకి డైరెక్షన్స్ క్లియర్గా ఇచ్చాడని 28వ తారీఖున మీరు నిధులన్నీ పార్క్ చేయాలి, 29 బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయండి, 29 క్యాష్ ట్రాన్స్ఫర్ డ్రా చేయాలి వాళ్ళు, 30వ తారీఖున వార్డు సచివాలయ స్టాఫ్కి చేరాలి, 1వ తారీఖు ఉదయాన్నే పంపిణీ ప్రారంభం కావాలి, సాయంత్రానికి 100% అవ్వాలి. అంటే క్లియర్ రూట్ మ్యాప్ను కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ రోజు కూడా ఆయన కార్యాలయం మానిటర్ చేస్తూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంపిణీ ఎట్లా జరుగుతూ ఉంది, మధ్యలో టెక్నికల్ సమస్యలు వచ్చాయి, 5 ఏళ్ల పాటు వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఇమీడియట్గా ఐటీ మినిస్టర్ని, ఐటీ టీమ్ని ఇన్వాల్వ్ చేశారు. ఇప్పుడు 12:30కి రఫ్గా 42.15% డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది స్టేట్లో. సో ఇప్పటికి బండి స్ట్రీమ్ లైన్లో పడింది కాబట్టి సాయంత్రానికి డెఫినెట్లీ 95-98% వెళ్ళిపోతుంది. బట్ బాబు గారి లక్ష్యం మాత్రం 100%, ఊళ్ళో లేని వాళ్ళు ఒకరిద్దరు మిగిలిపోవచ్చు తప్ప 100% ఈ ప్రోగ్రాం అయితే సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. రెండవది, ఈరోజు మీరు లెక్కలు చూస్తే, రాయలసీమ పరిస్థితుల్లో చూస్తే 4000 రూపాయలు నెలకి అని అంటే సంవత్సరానికి 48000, ఈ బకాయిలతో చూసుకుంటే 51000 రూపాయలు అందేటువంటి పరిస్థితికి వచ్చింది. 50000 రూపాయలు అంటే ఒక 5 ఎకరాల భూమి ఉంటే తప్ప ఆ రైతుకి 50000 వచ్చే పరిస్థితి లేదు. 5 ఎకరాల్లో పెట్టుబడులు పెట్టాలి, వర్షాలు సకాలంలో రావాలి, ఏ నష్టము చీడా గీడ ఆశించకుండా ఉండాలి, అంత శ్రమ పడితే ఇవాళ వచ్చే డబ్బు వృద్ధులకి అందించగలుగుతోంది ఈ ప్రభుత్వము అని అంటే, ఓ 5 ఎకరాలు భూమి నాకున్నంత నమ్మకం ఈరోజు వృద్ధుల్లోకి వచ్చింది. తప్పకుండా ఈ ప్రభుత్వం విచిత్రమైన పరిస్థితి కనపడింది నాకు. ఎప్పుడైనా ఎలక్షన్ల ముందు మళ్ళీ మీరే రావాలంటారు, అసలు మొదలు పెడుతుండగానే పెన్షన్ల పంపిణీలోనే మళ్ళీ మీరే రావాలి అనేటువంటిది వృద్ధుల నుంచి మాటలు వినపడుతున్నాయి అని అంటే, గత ప్రభుత్వంతో ఎంత విసిగి వేసారిపోయారు. వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చామని చెప్పుకున్నా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మాది అని ఎంత భావిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడే అర్థమవుతా ఉంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని నిలుపుకునే దిశగానే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వంలో ముఖ్యంగా టీడీపీ కండవ వేసుకుంటే సార్లు టీడీపీ కార్యకర్తల పేరుతో చాలామంది పథకాలకు దూరంగా చేశారు. అలాంటి గత ప్రభుత్వంలో నష్టపోయిన వారందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? తప్పకుండా మేము పార్టీలు చూడడం, మతం చూడడం అనేటువంటిది బాబు గారు చాలా క్లియర్గా చెప్పారు. నష్టపోయినటువంటి కార్యకర్తలు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు చాలా ఉంది. దాని మీద పార్టీ ఇప్పటికే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి మండల లెవెల్లో కూడా ఎవరైనా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటే వాళ్ళు డీటెయిల్స్ అన్ని ఇప్పుడు సేకరిస్తాం. దాని యాక్షన్ ప్లాన్ కూడా ఖచ్చితంగా మేము ప్రకటించబోతా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ గౌతంతో సురేష్ ఏపీ.